అందరికీ నమస్తే. నా పేరు సాహిత్య, మన ఛానల్ నేము సాహి టాక్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కరోనా వైరస్ ప్రభావం ఇక్కడ అమెరికాలో ఎలా ఉంది, ఏమేమి ఇక్కడ ప్రికాషన్స్ తీసుకుంటున్నారని నాకు తెలిసిన విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అమెరికాలో లైక్ 1300 కేసెస్ కరోనా వైరస్వి ఉన్నాయండి. సో అందుకని ఇక్కడ వాళ్ళు ముందుగా ఏం ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏమేం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అని నాకు తెలిసినవన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ స్టూడెంట్స్ విషయానికి వస్తే, యూనివర్సిటీస్ కొన్ని క్లోజ్ చేసేసారండి. లైక్ క్లాసెస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అన్ని క్లాసెస్ కూడా కంప్యూటర్లో లైక్ ఆన్లైన్లో చెప్తున్నారు. కంప్యూటర్లో స్టూడెంట్ ఇంట్లో ఉంటారు, ప్రొఫెసర్ ఆఫీస్లో ఉంటారు, అక్కడ నుంచి వాళ్ళు క్లాసెస్ అన్నీ కూడా కంప్యూటర్లోనే జరుగుతున్నాయి. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ అండ్ డ్యూక్ యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసారు. హార్వర్డ్ యూనివర్సిటీ అయితే హాస్టల్ మొత్తం కూడా క్లోజ్ చేసేసి హాస్టల్ స్టూడెంట్స్ని అందరినీ కూడా ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంట్లో నుంచే అందరూ క్లాసెస్ వినాలి. అండ్ బిగ్ గేమ్స్ కూడా లైక్ మనకి క్రికెట్ లాగా ఇక్కడ బాస్కెట్బాల్, ఫుట్బాల్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి పెద్ద పెద్ద గేమ్స్ కూడా క్యాన్సిల్ చేసేసారు. చాలా గేమ్స్ ఉండాలి, అవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. అలాగే చిన్నపిల్లల విషయానికి వస్తే చిన్నపిల్లలకి కూడా స్కూల్స్ కూడా అన్నీ క్యాన్సిల్ చేసేసారు. ఈవెన్ మా పిల్లలకి కూడా ఆ స్కూల్ క్యాన్సిల్ చేసేసి వాళ్ళకు కూడా ఆన్లైన్లోనే చెప్తున్నారు. లైక్ చిన్న చిన్న పిల్లలకి కూడా క్లాసెస్ అంత టాపిక్స్ అన్నీ కూడా వాళ్ళకి ఆన్లైన్లోనే టీచ్ చేస్తున్నారు. అలాగే కంపెనీస్ విషయానికి వస్తే లైక్ ఫేస్బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా లైక్ బిగ్ కంపెనీస్ కూడా వాళ్ళ ఎంప్లాయీస్ని ఆఫీస్కి రావద్దు, ఇంట్లోనే ఉండి వర్క్ చేయండి అని చెప్తున్నారు. అలాగే ఫ్లైట్లో ట్రావెల్ చేసేవాళ్ళు, షిప్లో ట్రావెల్ చేసేవాళ్ళు అయితే చాలా భయపడుతున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎయిర్ ఫ్లైట్లో, షిప్లో కూడా బయటకి సర్క్యులేట్ అవ్వదు కదా. సో అందుకని వాళ్ళు ఫ్లైట్లో అండ్ షిప్లో ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ మెయిన్గా మేము తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే, ఏం చెప్తున్నారంటే హ్యాండ్స్ ఎక్కువ వార్మ్ వాటర్తో, సోప్తో వాష్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వేరే వాళ్ళతో హ్యాండ్స్ అవాయిడ్ చేయాలి, హ్యాండ్స్ ఇవ్వకూడదు. అండ్ వీలైనంత వరకు వేరే వాళ్ళకి మనము 6 feet డిస్టెన్స్లో ఉంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్గా ఫుడ్ లైక్ 1 month సరిపడ ఫుడ్ అన్ని గ్రోసరీస్ అన్ని తెచ్చుకొని ఇంట్లో ఇక్కడ వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. సో మెయిన్గా వాటర్ బాటిల్స్, పేపర్ నాప్కిన్స్, టాయిలెట్ పేపర్స్, హ్యాండ్ శానిటైజరు, హ్యాండ్ సోపు, ఇంకా ఫేస్ మాస్క్ ఇవన్నీ ఇక్కడ అసలు మాకు ఎక్కడ ఏ స్టోర్లో కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది. సో ఇవన్నీ కూడా అందరూ ముందు చాలా వరకు కొన్ని సేవ్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నారు. సో మనము ముందుగా హ్యాండ్స్ ఎక్కువ వాష్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ క్రౌడెడ్గా ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళడం అవాయిడ్ చేసి సో అందరూ హ్యాపీగా ఉండాలని. బీ సేఫ్, కీప్ స్మైలింగ్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.